ఏలూరు జిల్లా గోపాలపురం కూటమి అభ్యర్థి మాదిపాటి వెంకటరాజుకు మద్దతుగా హీరో నారా లోకేష్ నారా రోహిత్ ప్రచారాన్ని నిర్వహించారు. ఇటు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ అభ్యర్థి తానేటి వనితపై మద్దిపాటి విమర్శలు చేశారు. పక్క నియోజకవర్గాలు ఓడిపోయే వారిని గోపాలపురం పంపించారని ఎద్దేవా చేశారు. గెలిపించిన ప్రజలను కాదని వైసీపీ అభ్యర్థి తరచూ పక్క నియోజకవర్గాలకు వెళతారని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ సంక్షేమం చేసింది, తెలుగుదేశం పార్టీ మన ఇంటి ముందున్న సిమెంట్ రోడ్ వేసింది, తెలుగుదేశం పార్టీ డ్రైనేజీ కట్టింది, తెలుగుదేశం పార్టీ మన ఇంటిలో ఉన్న బాత్రూమ్ కట్టింది, తెలుగుదేశం పార్టీ ఇంటి ముందు వెలుగుతున్న ఎల్ఈడి లైట్ కూడా తెలుగుదేశం పార్టీ కట్టింది. కాబట్టి అభివృద్ధి ఏంటనేది ఒక్కసారి ఆలోచించండి. ఈ ఐదేళ్లలో ఈ కొమ్మర గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏంటని అడుగుతున్నా. అరా కొర అక్కడ ఇక్కడ మా అక్కలకి మా పిల్లలకి మా పెద్దమ్మలకి పాపం ఏదో అకౌంట్ లో అమ్మఒడి 13,000 పడిందంట. మా తల్లులు అమాయక తల్లులు కరెంటు బిల్లు ప్రతి నెల 200 వచ్చేది 5 ఏళ్ల క్రితం, ఇప్పుడు 1200 వస్తుంది. మద్దిపాటి వెంకటరాజు అనే వ్యక్తి కొమ్మరం నడిపెట్టుకునే ఉంది. అంబేద్కర్ నా దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చెబుతున్నాను, మాట నిలబెట్టుకుంటాం, మాట కోసం పోరాడతాం. అయితే ఇక్కడ ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నారు నాకు వ్యతిరేకంగా, అఫ్ కోర్స్ ప్రత్యర్థులు వైసీపీ నుంచి. నా ప్రశ్న ఏమిటంటే 2009 ఇక్కడ ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేగా చేస్తే 2009 మిమ్మల్ని గెలిపిస్తే 2014 మీరు కొవ్వూరు చమత్, కొవ్వూరు ప్రజల పాపం. 2019 మీకు ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని 5 సంవత్సరాలు మంత్రులు చేస్తే 2024 వచ్చేసరికి మళ్ళీ గోపాల్పురం చంపు. రేపు కనుక వైసీపీ నేతలు ఎవరైనా మీ ఎవరో చోట్ల అడిగితే మీరు ఒక ప్రశ్న అడిగింది, కొమ్మర ప్రజలారా మీరు రాజకీయ చైతన్యం ఉంది కదా, మరి ఇప్పుడు మేము ఓటేస్తే 2029 ఎక్కడికి చంపుతారు?